ఏం టెన్షన్ పడేది ఏం లేదు. ఓకేనా, మన కింద పనిచేసే వాళ్ళ అమ్మాయే కదా, ఏదో ఒకటి పీకావు చనిపోయింది, అనవసరంగా టెన్షన్ తీసుకో, మాకు కొన్నాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకో. సరేనా, అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చి తీసుకొస్తా. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేద్దాం. మీ కింద పని చేస్తామనే కదా మీకు అంత చులకన. అసలు ఏం జరుగుతుంది? మా ప్రాణం అంటే అంత చులకన అయిపోయిందా? స్విచ్ ఆఫ్ చేశాను కదా. నాకు లేకుండా చేసావు. నేనే ఆశగా బతుకుతున్న నా కుటుంబానికి నన్ను లేకుండా చేసావు. ఒక్క వారం రోజుల్లో నా ఆశలన్నీ నెరవేరబోతున్నాయని ఎంతో సంతోషంగా ఉన్నాను. అన్ని నా ఆశలన్నీ అడి ఆశలు చేసేసావు. నా జీవితాన్ని నాకు లేకుండా చేసావు. నాకు భవిష్యత్తు లేకుండా చేసావు. ఇదేంటిది ఇదేంటిది? చేతిలో రక్తం.
సంవత్సరాల సంతోషాన్ని లాక్కున్నావు. నీకు 80 సంవత్సరాలు వచ్చినా సరే నీ చేతి కంటిన నా రక్తపు వాసన పోదు. నీ వంశానికి నా పాపం ఎప్పటికీ ఉంటుంది. నువ్వు చచ్చేదాకా ఉంటుంది. నువ్వు చస్తేనే పోతుంది. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. అసలు ఎందుకు ఇచ్చేసాను, అసలు ఎందుకు ఈ పని చేశాను? క్షమించు ప్లీజ్, ప్లీజ్ నన్ను ఏం చేయకు.